ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలో పలు గ్రామాలలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 12 కోట్ల వ్యయంతో లంకశేషయ్య బంజర్ గ్రామానికి వంతెన నిర్మించడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో లంకశేషయ్య బంజర్ గ్రామానికి రావాలంటే ఆంధ్రాకి వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉండేదని కేసీఆర్ దయతో బ్రిడ్జి నిర్మాణం చేసుకున్నామన్నారు. ఈ ఒక్క గ్రామంలోనే 20 కోట్ల పైగా అభివృద్ధి పనులు చేశామని, ఇప్పుడు 4వసారి తనను గెలిపించాలని కోరారు. మన గ్రామానికి వచ్చేసిన పరస్పరం తెలుగు ప్రజలందరం ఐక్యంగా ఉండాలి, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అనే స్వభావంతో ఉన్న వ్యక్తులు మేము కూడా ఒకలం. కానీ మన తెలంగాణ భూభాగానికి మనం రావాలంటే తిరువురు నుంచి రావాలి. అందుకనే ఈరోజు మన భూభాగానికి రావాల్సిన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని చెప్పి ఏదైతే మనం ఆలోచన చేసినామో వారు చెప్తారు. నేను ఒకటే, మరి నిర్ణయమే కదా, ఇవాళ అకౌంట్ ఎందుకు పడలేదని కొంతమంది రెచ్చగొట్టచ్చు. ఆ రెచ్చగొట్టేవారు మన బాగా కోరేవారు, ఆ రెచ్చగొట్టేవారు మన నాశనం కోరేవారు. ప్రతి ఒక్క నాయకుడు కేసీఆర్ గారి లెక్క ఊర్లలో పనిచేయాలి. మీరే ఒక సంధానకర్తగా ఉండాలి. కేసీఆర్ గారికి లబ్ధిదారులు ప్రజలే, ప్రచార కార్యకర్తలుగా మారి మీరే ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా కొండ తండగా ఉండాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.